పేదలకు ఇళ్ల స్థలాలు సేకరణ చేపట్టారు. దళితుల భూముల్ని లాక్కున్నారు, అడవుల్ని తెగనరికారు, చెరువుల్ని కబ్జా చేశారు. ఇప్పుడు ఏకంగా పేదల నివాసాలపై పడ్డారు. జేసీబీలతో బలవంతంగా ఇళ్లు కూల్చేశారు. బాధితులు అధికారుల కాళ్లావేళా పడ్డా కనుకరించలేదు. చివరకు హైకోర్టు ఆదేశాలు ఇచ్చినా పెడచెవన పెట్టి దుర్మార్గం వ్యవహరించారు. ఈ ఘటన కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో జరిగింది. వైసీపీ ప్రభుత్వం పేదలపై కక్ష కట్టిందా అనేలా ఉన్నాయి ఈ దృశ్యాలు. ఏమాత్రం మానవత్వం లేకుండా పేదల గుడిసెలను ఇలా కూల్చేశారు. పోనీ వీళ్లంతా ప్రభుత్వ స్థలాల్లో అక్రమంగా ఇల్లు వేసుకున్న వారు కూడా కాదు. రెవెన్యూ అధికారులే గతంలో వీరికి పట్టాలిచ్చారు. ఎమ్మిగనూర్ శివన్న నగర్ లో 64-65 సర్వే నెంబర్లో సుమారు 50 ఎకరాల విస్తీర్ణం గల ప్రభుత్వ భూమిలో 1000 మంది నిరుపేదలకు టీడీపీ ప్రభుత్వం ఇల్లు పట్టాలిచ్చింది. నాటి ఎమ్మెల్యే పివి జయనాగేశ్వర రెడ్డి చేతుల మీదుగా పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చారు. స్థలం అవసరం లేదు మాకు, పాత ప్రభుత్వం 2 సెంట్లు స్థలం ఇచ్చారు, మాకు 2 సెంట్లు స్థలమే కావాలి, మా పట్టాలు మాకే కావాలి, మా ప్లేస్ మాకే కావాలి. ఈ గవర్నమెంట్ కట్టించే ఇల్లు మాకేం అవసరం లేదు. మేము కొట్టం వేసుకొని ఉంటామో ఎట్లా ఉంటామో, ఇక్కడ మేమే ఉంటాం కాబట్టి మా స్థలంలో మేము ఉంటాము. ఇప్పుడు ఇక్కడ ఉండకపోవడానికి కారణం ఏంటంటే అప్పట్లో స్థలాలు ఇచ్చారు అంతే. ఇక్కడ ఉండడానికి ఏం ఫెసిలిటీస్ ఏ గవర్నమెంట్ మాకు కల్పించలేదు. ఇప్పుడు వచ్చి ఈ గవర్నమెంట్ వచ్చి ఇక్కడ అంతా క్లీన్ చేసి ఇక్కడ మేము సెంటు స్థలం ఇస్తాము, మా స్థలాల్లో వేరే వాళ్ళకి ఇస్తామంటే మేము ఎందుకు ఒప్పుకుంటాం సార్? మా స్థలాలు ఎవరికి ఇవ్వకూడదు. ఎక్కడైనా ఇస్తారనుకుంటే దూరంగా ఇచ్చుకోండి. మా స్థలాలు అయితే మేము ఎవరికి ఇవ్వము. మేము ఇక్కడే ఇప్పుడు క్లీన్ చేస్తున్నారు కాబట్టి ఎక్కడ ఇచ్చుకుంటారో ఇచ్చుకోండి, మా పట్టాల్లో మేము ఇవ్వము. ఈ ప్రాంతం బాగా అభివృద్ధి చెందుతుండటంతో ఇక్కడ భూములపై ముందుగా స్థానిక వైసీపీ నేతల కన్ను పడింది. టీడీపీ హయాంలో ఇచ్చిన ఇళ్ల పట్టాలను రద్దు చేసి జగనన్న ఇళ్ల పట్టాల పేరుతో ఆ స్థలాలను లాక్కునేందుకు స్కెచ్ వేశారు. అంటే కొత్త ఇళ్ల పట్టాల పంపిణీ పేరుతో వైసీపీ వర్గీయులకు వాటిని కేటాయించాలని ప్లాన్ చేశారు. ఇంకేముంది, పోలీసులు, రెవెన్యూ, మున్సిపల్ అధికారులను తెరపైకి తెచ్చి వైసీపీ నేతలు తెర వెనుక కథ నడిపించారు. ఇక్కడ ఎవరూ నివాసాలు లేరని, 964 మందికి గాను కేవలం 200 మందికే పట్టాలున్నట్లు అధికారులు పత్రాలు సృష్టించారు. పాతవి తొలగించి కొత్తవి కేటాయిస్తామని ఇళ్ల తొలగింపునకు వచ్చారు. అడ్డుపడ్డ వారిని అక్రమంగా అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. మహిళలు అధికారుల కాళ్లావేళ్ల పడ్డా కనుకరించలేదు. వాళ్ళు క్లీన్ చేశారు, మేము వేసుకుంటున్నాం సార్. మాకు ఒక సెంటు స్థలం సరిపోదు సార్, మాకు 2 సెంట్లు కావాలా? గవర్నమెంట్ అయినా ప్రజల కోసమే కదా చెప్తుంది, మేము కూడా ప్రజలే కదా సార్. మాకు మా పట్టాలు మాకు కావాలి సార్. మాకు 2 ఒక స్థలం సరిపోదు, మాకు 2 సెంట్లు కావాలి. మాకు ఏమైనా నోటీస్ ఇచ్చినారా? మాకేమైనా చదువు వచ్చిన వాళ్ళు ఉంటారు, రాని వాళ్ళు ఉంటారు, బోర్డు వేసినారా? మాకేమైనా మాకు ఇట్లా దౌర్జన్యంగా వచ్చి ప్రజల పైన ఇచ్చేయడం మంచిది కాదు సార్. బీద ప్రజలైనా మేము మా సైడ్ ఉండాలి కానీ మమ్మల్ని రక్షించాలి కానీ మీరు మేము చెప్పినట్లు మీరు వినాలంటే మీరు చేసే న్యాయం మాకు సరిపోదనే కదా మేము తిరగబడుతున్నాము. లేకపోతే మా ఇంట్లో మేము సంతోషంగా ఉంటాం కదా. మేము ఎందుకు ఇట్లా ముండ్లలో చెట్లలో మేము బుర్తలో వచ్చే అవసరం ఏముంటుంది? మీకు వచ్చే అవసరం ఏముంటుంది సార్? మాకు నచ్చినట్లు మీరు చేస్తే మేము ఎందుకు అడుగుతాం? మేము ఇంతమంది జనం ఎందుకు వస్తారు ఈరోజు? పేదల ఇళ్లను ఎందుకు బలవంతంగా కూల్చుతున్నారని స్థానిక ఎంఆర్ఓని TV5 ప్రశ్నించగా ఊహించిన సమాధానమే వచ్చింది. అక్కడ పేదల ఇల్లు లేవని, నవరత్నాల్లో భాగంగానే కొత్తగా పేదలకు ఇల్లు ఇస్తున్నామని ఎంఆర్ఓ కవర్ చేసే ప్రయత్నం చేశారు. నవరత్నాలు పేదలందరికీ ఇల్లు అనే స్కీమ్ పెట్టడం వల్ల మున్సిపాలిటీ లిమిట్స్ లో ల్యాండ్ వాల్యూ పెరిగినందువల్ల, ఇంతకుముందు గతంలో ఆల్రెడీ మేము 48 ఎకరాలు అక్వైర్ చేసిన ల్యాండ్ ఉంది. దాదాపు 15-20 సంవత్సరాల నుంచి ఎవరు కొట్టాలు వేయలేదు, ఇల్లు కట్టుకోలేదు కాబట్టి అది ఖాళీ ఉన్నందువల్ల మేము లిస్టు ఎంక్వైరీ చేసి మళ్ళా దాంట్లో బోగస్ ఉన్న వాళ్ళు, నాన్ లోకల్ ఉన్న వాళ్ళని తీసేసి ఒరిజినల్ గా జిన్నాన్ని ఇక్కడ లోకల్ ఉన్న వాళ్ళు ఇవ్వాలి అర్హత ఉంటే వాళ్ళందరూ అప్లికేషన్ వేస్తే వాళ్ళందరికీ దాదాపు 3200 మందికి మళ్ళీ పట్టా తీయడానికి మున్సిపల్ కమిషనర్ గారు లిస్టు, బెనిఫిట్స్ లిస్టు తయారు చేశారు. మేము 7 జూలై అందరికీ పట్టాలు ఇచ్చి వాళ్ళ పేరున రిజిస్ట్రేషన్ చేస్తాం. తమ ఇల్లు అక్రమంగా కూల్చి బలవంతంగా భూములు లాక్కుంటున్నారని బాధితులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై స్పందించిన కోర్టు
కూల్చివేతలను ఆపివేయవలసిందిగా ఆదేశించింది. అయితే అధికారులు మాత్రం కోర్టు ఆదేశాలు తమకు అందలేదంటూ జేసీబీలకు పని చెబుతున్నారు. అధికారుల తీరుపై న్యాయ పోరాటం చేస్తామన్నారు టీడీపీ మాజీ ఎమ్మెల్యే బీవీ జగదీష్ జయనాగేశ్వర్ రెడ్డి. బాధితులకు టీడీపీ అండగా ఉంటుందన్నారు ఆయన. వైసీపీ పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వటానికి తమ ఇల్లు ఎందుకు కూల్చుతున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మిగనూరులో పేదల ఇళ్ల స్థలాల్ని దోచేయటంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఫేస్బుక్ లో స్పందించారు. పేదల స్థలాలను బలవంతంగా లాక్కొని తిరిగి పేదలకే అమ్మటమే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇళ్ల స్థలాల అమ్మకం పథకమని ఫేస్బుక్ లో పోస్ట్ చేశారు. కోర్టు స్టే ఇచ్చినా పట్టించుకోవటం లేదని ఎమ్మిగనూరు ఘటనను బాధితుల ఆవేదనను పోస్ట్ చేశారు. భూముల కొనుగోలు పేరుతో కోట్లు కొట్టేస్తున్నారని, అవే స్థలాలు పేదలకు పంపిణీ అంటూ పేదల రక్తాన్ని పీలుస్తున్నారని లోకేష్ పోస్టింగ్ పెట్టారు. ఎవడేసాడే ఇప్పుడు మాకు ఎవడేసాడు తిన్నావా?